రోజుల్లో సమస్యలంటే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవడం చాలా కష్టమైపోతుంది. వేసవిలో వచ్చే సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, నీరసం వంటివి తగ్గటానికి బార్లీ చాలా ఉపకరిస్తుందట. దాన్ని పాయసం రూపంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి బార్లీతో పాయసం ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఈ పాయసం తయారు చేసుకోవటం చాలా సులువు. కాకపోతే కాస్త ఓపిక ఉంటే చాలు. అరకప్పు బార్లీని రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి లీటర్ పాలను పోసి కొంచెం వేడయ్యాక నానబెట్టిన బార్లీని వేయాలి. బార్లీని రఫ్గా మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఈ బార్లీ ఉడకటానికి దాదాపుగా 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, డేట్స్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కలపాలి. 1 నిమిషం అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. డేట్స్ చివరిలో మాత్రమే వేయాలి, ఎందుకంటే పాలు విరిగే అవకాశం ఉంటుంది. దీనిలో బెల్లం లేదా పంచదార వాడలేదు, ఖర్జూరం తీపి సరిపోతుంది. ఇలా తయారైన బార్లీ పాయసాన్ని బౌల్లో సర్వ్ చేసి దానిమీద తేనెతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బార్లీ పాయసం రెడీ. దీన్ని వారంలో 2 లేదా 3 సార్లు తింటే ఎన్నో శారీరక మానసిక సమస్యలు తగ్గుతాయట. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినొచ్చు.